యేసుక్రీస్తు నామములో మీ అందరకు మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు ఇటు రీతిగా మీ ముందుకు రావడానికి నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బాస్టన్ కుటుంబ పక్షంగా మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని కోరుకుంటున్నాం. ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో, ఈ పాండమిక్ డేస్లో చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. చాలామంది ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి బలపడుతూ ఉన్నారు, మరి పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు, ఉజ్జీవాన్ని పొందుకుంటున్నారు. దేవుని కొరకు తృష్ణ కలిగి, దేవుణ్ణి కలిగి ఉండాలనే ఆశ చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ దినానికి దేవాతి దేవుడు ఒక మంచి మాట చేత మీ ముందుకు నన్ను రీతిగా తీసుకొచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను. దేవుని కొరకు తృష్ణగొని ఉండాలి అని. ఈరోజు మరి బైబిల్ గ్రంథం మీ దగ్గరుంటే తెరవండి. ఈ మాటలు చూస్తున్న వారు ఒకవేళ తర్వాత అయినా కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి వాక్యాన్ని చదవండి. 42వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దుప్పె నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేనెప్పుడు కనబడదను. కొరహు కుమారులు ఈ మాటలు వ్రాస్తూ ఉన్నారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవాతి దేవుడు మనతో మాట్లాడాలి అని మనకి మనం సిద్ధపడదాం, ప్రభువుని అడుగుదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలైనా. ఇదిగో ఈ మాటల ద్వారా మా హృదయాలను తృప్తిపరచండి. మా హృదయముతో ప్రభా మీరు ఉండండి నాయన. మా జీవితాలకి ఏది అవసరమైనదో ప్రభా వాటిని మాకు సకాలంలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు దూరంగా అయిపోయాం నాయన, ప్రభా మీకు దగ్గరగా మేము రావడానికి కృపదయచేయండి. మీ సన్నిధిలోనికి రావడానికి కృపదయచేయండి. మా ఆలోచనలో మీరు ఉండండి, మా పని పాటలో మీరు తోడుగా ఉండండి. మీ వాక్యము చేత మా హృదయముతో మాట్లాడండి. మునుపటి కంటే సంతోషాన్ని, ఆనందాన్ని మాకు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరి దేవాతి దేవుడు చక్కగా మన జీవితాల్లో ఉన్నాడు. ప్రభు యొక్క కృప మన జీవితాల్లో నిత్యము మన వెంట ఉన్నదని ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటల ద్వారా రెండు విషయాలు మనం చూడగలుగుతాం. ఒకటి, మరి భౌతిక జీవితానికి నీళ్లు ఎంత అవసరమో, మరి మన ఆత్మీయ జీవితానికి కూడా దేవుని యొక్క మరి సన్నిధి అంత అవసరం. రెండు విషయాలు చూడగలుగుతాం. మనకి నీరు లేకోకుండా బ్రతకలేం. చాలామంది మన పూర్వీకులు మనం చూసాం, ఒక్కొక్కరు 7 రోజులు ఉపవాసం ఉన్నారు, ఒక్కొక్కరు 10 రోజులు ఉన్నారు, నెలన్నర 40 రోజులు ఉపవాసం ఉండి వాళ్ళు మరి నీళ్లు లేకోకుండా మరి బ్రతికిన వారిని చూసాం మనం. కానీ అంతకు మించి ఎక్కువ బ్రతకలేరు. నీళ్లు భౌతికానికి చాలా అవసరం. నీళ్లు లేకోకుండా మన భౌతిక అంటే మన శరీరం 40 రోజుల వరకు ఉండొచ్చు, కానీ మరి దేవుని సన్నిధి లేకోకుండా ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేము. జాగ్రత్త, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ మాటల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కోరాహు కుమారులు ఈ మాటలు వ్రాస్తున్నారు. చాలామంది అంటారు దావీదు రాశాడని, కానీ కాదు, కోరాహు కుమారులు ఈ మాటలు వ్రాస్తున్నారు. ఎప్పుడంటే మరి దేవునికి దూరం అయిపోయినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా వారు పని చేసినప్పుడు దేవుని సన్నిధికి చాలా దూరం వెళ్ళిపోయారు. ఈ రోజుని మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటాం. ఈ లాక్డౌన్ సమయంలో మన ఇష్టానుసారంగా జీవిస్తూ, కొంతమంది అనుకుంటారు రేపు ప్రారంభిద్దాం బైబిల్ చదవడం, లేకపోతే ఎల్లుండి ప్రారంభిద్దాం, ఒక టైం కానీ లేకపోతే ఒక అంటే ఒక యు కెనాట్ సెట్ ఏ టైమ్ ఆర్ ఎనీథింగ్ ఫర్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని వాక్యాన్ని చదవడానికి ఒక సమయం కానీ పరిస్థితి కానీ మీరు సెట్ చేసుకునే అవసరం లేదు. మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రదేశం నుంచి, ఆ స్థలం నుంచి, ఆ సమయం నుంచి మీరు దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. మన ఊపిరి పీల్చుకుంటున్నామంటే ప్రతి ఊపిరి కూడా కౌంట్ కూడా మనకి ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు, కానీ దేవాతి దేవుడు ఖచ్చితంగా ప్రతి మన శ్వాసను ఎరిగినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ మాటలు మరి కోరాహు బిడ్డలు వ్రాస్తూ ఉన్నారు, కోరాహు కుమారులు వ్రాస్తున్నారు. దేవునికి దూరం అయిపోయారు. ఆ పరిస్థితులన్నీ కూడా వాళ్ళు రుచి చూసిన వారు. అందుకనే ఈ మాటలు వ్రాస్తున్నారు. దుప్పె నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. అంటే సాధారణంగా అడవిలో మనం ఎప్పుడైనా చూసినట్లయితే
అంటే దుప్పులు అవి బయటకు వస్తూ ఉంటాయి. ఒక టైం వచ్చినప్పటికి అవి బయటకు వస్తూ ఉంటాయి. ఎప్పుడు వస్తాయి అంటే సాధారణంగా అడవిలో పులులు కానీ సింహాలు కానీ అవన్నీ కూడా రాని టైంలో అవి ఆ టైంని ఎత్తుక్కుని బయటకు వస్తూ ఉంటాయి. అంటే అవి వచ్చాయి అంటే అవి జాగ్రత్తగా ఎక్కడో చోట దాగుకొని ఉంటాయి. ప్రియులారా, ఈ మాటల ద్వారా మనం కూడా చాలా విషయాలు నేర్చుకోగలుగుతాం. ఈ బయట భయంకరమైన పరిస్థితి, పాండమిక్ డేస్ లో ఉన్నాం కదా. మనం బయటికి వెళితే ఖచ్చితంగా మనకు తెలుసు మనం సేఫ్ గా ఇంటికి రాలేమని. అంటే చాలా దేశాల్లో ప్రజలు అడుగుతున్నారు ఏంటంటే, మేము ఇంకా లాక్డౌన్ లో ఉండలేము, మేము చచ్చిపోయినా బ్రతికినా మేము బయటకు వచ్చేస్తాం, ఇక మేము తట్టుకోలేకపోతున్నాం ఈ క్వారంటైన్ని, మాకు చాలా కష్టంగా ఉన్నదని. కూడా అలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు ఏంటంటే, మీరు బయటికి వెళితే మీకు అపాయం ఉంది, బయటికి వెళ్ళకండి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే అర్జెంట్ అయి ఏదైనా ఉంటే మాత్రమే వెళ్ళడానికి చూడండి. ఒకవేళ మీరు బయటకు వెళ్ళినప్పుడు ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి, ఎందుకంటే కరోనా అనేది చాలా భయంకరమైన మరి వ్యాధి. అది ఎటు వస్తుందో ఎలాగొస్తుందో మన కుటుంబాలకు కానీ మన మన శరీరాలకు కానీ ఎవరో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇంతకుముందు అయితే రెస్పిరేటరీ ఆ ప్రాబ్లం ఉన్నదన్నారు, ఇప్పుడైతే రెస్పిరేటరీ కాదు మరి స్కిన్ ప్రాబ్లం, రకరకాల పరిస్థితుల ద్వారా మరి వ్యాధి బయటికి వస్తుంది అని. ఏదేమైనా మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే సాతానుగాడు బయట ఉన్నప్పుడు, లేకపోతే మనకి ప్రమాదం బయట ఉన్నది అని, ఎప్పుడైతే మనకి ప్రమాదం పొంచి ఉంటుందో ఆ సమయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. డాక్టర్లు హాస్పిటల్స్ లో పనిచేస్తున్నారు, పోలీసు వారు బయట పనిచేస్తున్నారు, వారు ఎప్పటికప్పుడు మనకి హెచ్చరికలు అందిస్తూనే ఉన్నారు. అవి మనం పాటించాలి. దేవాతి దేవుడు ఎప్పుడు కూడా మనకి చక్కగా దేవుని వాక్యం చేత మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటాడు. దుప్పె నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ఈరోజు మనం కోరాహు కుమారులు చాలా తృష్ణ కలిగి ఉన్నారు, తృష్ణ కలిగి ఆ తృష్ణతో వారు జీవిస్తూ ఉన్న పరిస్థితుల్లో వీరు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. కోరాహు పిల్లలు కోరాహు ఎవరోనంటే మరి లేవి వంశాల నుంచి వచ్చిన వారు. పాత నిబంధన గ్రంథంలో మరి లేవీల గురించి చూస్తే లేవీలు మాత్రమే అంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునికి పరిచర్య జరిగించేవారు. లేవీలు మాత్రమే దేవునికి ధూపార్పణ ఇచ్చేవారు. లేవీలు మాత్రమే మరి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి బలులు ఇచ్చేవారు. అలాగని అందరూ లేవీలు చేయడానికి లేదు. మరలా లేవీలు మాత్రమే చేయాలి, కానీ అందరూ లేవీలు మరి ఈ పరిచర్య జరిగించలేరు. సో కోరాహు బిడ్డలు మరి మోషేకి తర్వాత అహరోనుకి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, మరి తర్వాత దావీదు వీరిని తీసుకొచ్చి ఆదరించి పరిస్థితులన్నీ మళ్ళా దేవుని సన్నిధిలో వారిని పెట్టిన తర్వాత మరి కోరాహు పిల్లలు దేవునికి మరలా దూరం అయిపోయిన పరిస్థితుల్లో రాస్తున్న మాటలు. ఇలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు, ఎందుకంటే మరొక అవకాశాన్ని ఇచ్చాడు. చాలా మంది మనలో కూడా మరి దేవుడు అవకాశం ఇస్తాడు, దానిని పాడు చేసుకుంటాం. దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తాడు, దాన్ని దూరంగా పెట్టుకుంటాం. ఈరోజుని దేవాతి దేవుడు ఈ మాటలు నీ దగ్గరికి తీసుకొస్తున్నాడంటే దర్ ఈజ్ ఎ పర్పస్ ఫర్ ఎవ్రీథింగ్. సో గాడ్ హ్యాజ్ ఎ బ్యూటిఫుల్ ప్లాన్ ఫర్ యూ. దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది నీ ఎడల. సో అలాంటి ప్రణాళిక నీ దగ్గరికి వచ్చింది అని నీవు నమ్మి దేవుని సన్నిధిలోనికి వెళ్తే దేవుడు రక్షణ ఇచ్చేవాడు. మన జీవము ఏ పాటిది కదా, ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కాదా అంటాడు. నీటి బుడగలాంటిది అంటాడు, ఇంతలో కనిపిస్తుంది అంతలో మాయమైపోతుంది. గడ్డి పువ్వు లాంటిది అంటాడు, చక్కగా పగలంతా చక్కగా అవి ఉంటాయి, రాత్రికి అవి మరి సాయంకాలం అయినప్పుడు అవి వాడిపోతూ ఉంటాయి. మన జీవితాలు దానికంటే సున్నితమని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ మరి కోరాహు పిల్లలు వారు తీసుకున్న నిర్ణయము వారి కొరకునే కాదు, వారి తరతరాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వారి జీవితాల్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈరోజుని మనం కూడా మన ఆలోచనలు కానీ మన ప్రయత్నాలు కానీ మనం ఏదైతే చేస్తూ ఉన్నామో ఆలోచన చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులుగా మనం చాలా జాగ్రత్తగా మన నిర్ణయాలు తీసుకోవాలి. ఒకవేళ ఆ నిర్ణయం తీసుకోవడం చాలా ఈజీ కానీ దానికి అంటే దాని కాన్సిక్వెన్సెస్ 3 తరాలు 4 తరాలు వాళ్ళు పే చేయాలి దానికి మనం జాగ్రత్తగా లేకపోతే. అందుకనే మనం తీసుకునే ప్రతి నిర్ణయము కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగి
ప్రతి నిర్ణయం తీసుకోవాలి. అది ఉద్యోగమైనా మన వివాహమైనా లేకపోతే ఇల్లు కట్టడమైనా ఏదైనా కూడా దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క చిత్తం లేకోకుండా జరిగితే మరి తరతరాలు పే చేయాల్సి ఉంటుంది, కాన్సిక్వెన్సెస్. సో జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము మరి కోరాహు పిల్లల వల్లే ఉండకుండా దేవాతి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, దేవుని కొరకు జీవించాలి. ఎప్పుడు మనం ఇలా జీవించగలుగుతామంటే దేవునితో మనకి సాంగత్యం ఉన్నప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాం. ఒక భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, బైబిల్ చదవడం ఎలాగుంటుంది అంటే, ఒక మనిషి అద్దం ముందుకు వెళ్ళి ఎలాగైతే వాళ్ళు మేకప్ అవుతారో, సో అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, ఏ డాటు మన ఫేస్ మీద కానీ ఈ ఎక్స్ట్రా థింగ్స్ ఏమీ లేకోకుండా మనం చాలా అంటే జాగ్రత్త పడతాం కదా. సో అలానే మనం బైబిల్ గ్రంథం దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్ని దేవుడు అట్టి రీతిగా మారుస్తాడు. ప్రతి డీటెయిల్ కూడా ఈ వాక్యం చేత మన హృదయాన్ని దేవుడు మారుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలోనికి వెళ్తామో అప్పుడు ఆశీర్వాదపు బిడ్డలుగా ఉంటాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తామో అప్పుడు మన జీవితాలు మార్చబడతాయి. అందుకే ఒక భక్తుడు జ్ఞాపకం చేస్తాడు ఏంటంటే, మోకాళ్ళు నల్లగా అయినప్పుడే ముఖం తెల్లగా అవుతుంది అని. మోషేని జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తిరిగి వస్తాడో అతని ముఖము ప్రకాశవంతంగా మారుతూ ఉంటుంది. సో అలానే మనం కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునితో ఉన్నప్పుడు మన జీవితాలు మార్చబడతాయి. ఎవరైతే దేవునికి విరుద్ధంగా దేవునికి దూరంగా ఉంటారో అలాంటి టైంలో ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను. ప్రియులారా, మరి నీవు ప్రార్థన చేసి ఎలాగ ఎంతకాలం అయి ఉంటుంది, నువ్వు బైబిల్ చదివి ఎంతకాలం అయి ఉంటుంది. అంటే నేను ఒక విషయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను చాలా కాలం నుంచి, అది జాబ్ అయినా లేకపోతే నాకు ఇష్టమైన ఒక వ్యక్తి అయినా, ఒకవేళ ఇంటి గురించి అయినా మనం ఎదురు చూస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనం అది కలిగి ఉండడం కొరకు, అది మనని జీవితంలోనికి వచ్చే వరకు మనం చాలా ఎదురు చూస్తూ ఉంటాం కదా. సో అంతకంటే విలువైనది దేవుని వాక్యం, అంతకంటే విలువైనది దేవుని యొక్క సన్నిధి. ఈరోజుని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఎంతకాలం అయింది నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుణ్ణి కలిగి ఉండడానికి నువ్వు తృష్ణ కలిగి, ఎంతకాలం అయింది నువ్వు దేవునితో సాంగత్యం చేసి ప్రభువా ఇదిగో నా జీవితంలోనికి రానైనా నేను ఈ దినం కొరకు ఎదురు చూస్తూ ఉన్నా. ఒకవేళ అలాంటి అనుభవాన్ని కోల్పోతే దేవాతి దేవుడు ఈ మాటల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కోరాహు కుమారులు వారి జీవితం దేవునికి దూరంగా దేవునికి విరుద్ధంగా అయిపోయినప్పుడు 5వ చరణాన్ని చదువుకుంటే, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఎంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. ఒకవేళ నువ్వు ఇంకా దేవునికి దూరంగా ఉండి నీ పరిస్థితుల్లో ఇంకా మరి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న పరిస్థితుల్లో, లేకపోతే నువ్వు ఎదురు చూస్తున్న దేనినైనా ఇంకా పొందుకోలేకపోతే, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, దేవాతి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని స్తుతించడం మర్చిపోవద్దు. చాలామంది మాట్లాడుగుతూ ఉంటారు, మీరు అంటే అన్ని పరిస్థితుల్లో కూడా మీరు దేవుని స్తుతిస్తారా అని అడుగుతుంటారు అన్యులు. మీ యొక్క ఆలోచన కానీ లేకపోతే మీ అనుభవం కానీ ఇతరులకు చెప్పే రీతిగా ఉండగలగాలి. ఎస్, దేవుని ఎరిగిన బిడ్డలుగా మనం అన్ని పరిస్థితుల్లో కూడా అనుకూలమైన లేకపోతే ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండేవారు విశ్వాసులు మాత్రమే, అంటే దేవుని కలిగిన బిడ్డలు మాత్రమే. ఎందుకనంటే మనకు తెలుసు, సాధారణంగా ఏదైనా మన జీవితానికి మనం ప్రభువుని అడిగినప్పుడు అది ఇస్తే మనం సంతోషంగా తీసుకోగలగాలి, ఒకవేళ అది ఇవ్వకపోతే కూడా దేవుని స్తుతించాలి. రీసెంట్గా ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఆ పుస్తకంలో ఒక దైవజండి మాటలు వ్రాస్తూ ఉన్నారు. ఏంటంటే బస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ బస్ స్టాండ్ దగ్గర ఉంటే తను వెళ్ళేటప్పటికి ఆ బస్ టికెట్స్ అన్నీ అయిపోయినాయి, ఆ బస్ ఫుల్ అయిపోయింది, అతనికి కూర్చోవడానికి స్థలం లేకపోతే ఆ బస్సు వెళ్ళిపోయిందట. వెళ్ళిపోతే మరి అక్కడున్న కొంతమంది స్నేహితులు వచ్చి, ఎందుకురా సంతోషంగా ఉన్నావు, నీ బస్సు నువ్వు ఎక్కవలసిన బస్సు, మరి నువ్వు టికెట్లు దొరకలేదు కదా అయినా సంతోషంగా ఉంటావా అంటే,
అతను చెప్తా ఉన్నాడట, ఒకవేళ ప్రభువు నాకు ఇచ్చిన ప్రభు నాకు అది ఇవ్వకపోయినా కూడా నేను సంతోషంగా ఉంటాను, ఎందుకంటే నా ప్రభువుకి తెలుసు నాకు అది ఎప్పుడు ఏ సమయంలో ఏది అవసరం అని. తన ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత కొంతసేపు అయ్యేటప్పటికి న్యూస్లో కనిపిస్తుందట ఏంటంటే ఆ బస్సు యాక్సిడెంట్లో గురయ్యి అందులో ఉన్న వారందరూ మరణించారు అని. కొన్నిసార్లు మనకు తెలియదు దేవుని యొక్క ప్రణాళికలు ఏంటో. దేవుని యొక్క ప్రణాళికలు చాలా గొప్పవి. హీజ్ ఆన్ టైమ్ గాడ్. మనకేదైతే అవసరమో ఆయన దానిని ఇవ్వగలిగిన వాడు. మన జీవితంలో కూడా ఒకవేళ మనం అనుకుంటాం ఈ టయానికి నాకు ఇది ఎందుకు ఇవ్వలేదు, ఐ నీడ్ ఇట్ అంటాం కదా. సాధారణంగా పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన ఏదైనా టాయ్స్ కానీ ఎలక్ట్రానిక్ థింగ్స్ కానీ అది ఇచ్చే వరకు వాళ్ళు ఊరుకోరు. లేకపోతే తినే చాక్లెట్స్ కానీ అలాంటి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. కానీ పేరెంట్స్గా మనకు తెలుసు ఆ పిల్లలకి మనం ఎంత ఏది ఏ సమయంలో ఇవ్వచ్చు ఇవ్వకూడదు అనేది కదా. ఈరోజుని ఇలాంటి ఈ మాటల ద్వారా దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి సమయమైనా అసమయమైనా దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. ఈ లాక్డౌన్ సమయంలో మీకు తెలియకపోవచ్చు మీరు మీ సమయం ఎంత ఇంపార్టెంటో మీ ఫ్యామిలీతో కలిసి ఉండడం. ఈ లాక్డౌన్ సమయంలో మీ కుటుంబంతో మీ సమయాన్ని గడపండి. మరో ఒకవేళ ఇది లాక్డౌన్ ఎత్తేస్తే మళ్ళీ మనందరం బయటకు వెళ్ళిపోతాం, మన జాబుల్లో మనం బిజీ అయిపోతాం, మన యాక్టివిటీస్లో మనం బిజీ అయిపోతాం, మళ్ళా మనం యథా రాజ తదా ప్రజలా ఉంటుంది మన జీవితాలు. అలా ఉండొద్దు. దేవాతి దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు, మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నేర్చుకున్నామో మనం దేవునికి సమీపం ఉండగలుగుతాం. ఈ లోకంలో కాదు పరలోక రాజ్యంలో కూడా వారసులుగా మనం ఉండగలుగుతాం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. ఈరోజుని నీ ఆలోచన లేకపోతే నీ ప్రణాళిక లేకపోతే నీవు దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు. దేవాతి దేవుడు అడుగుతూ ఉన్నాడు. 63వ కీర్తన 1వ చరణాన్ని చూసుకుంటే, దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నన్ను చూడవలెనని నా శరీరము కృంగుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. ఎంతమంది ఈ అనుభవాన్ని కలిగి ఉన్నారు, దేవాని సన్నిధిలోనికి వచ్చి నిన్ను స్తుతించి నిన్ను కలుసుకునే భాగ్యము నాకు కావాలి నాయన, చాలా దినములైపోయింది ప్రభువా. అలాంటి అనుభవాన్ని నీవు కూడా కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ మన జాబ్లో కానీ ఒకవేళ మన లైఫ్ సెర్చింగ్లో మనం బిజీ అయిపోయి దేవునికి దూరం అయిపోతూ ఉన్నట్లయితే దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలోనికి వెళితే దేవాతి దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, రక్షణ ఇచ్చేవాడు, ఉజ్జీవాన్ని ఇచ్చేవాడు, నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. అందుకని యేసు ప్రభు మనం వెళుతున్న ఈ పరిస్థితులన్నిటిలోంచి కూడా మనల్ని తప్పించి మరి ఉన్నతమైన ఔన్నత్యాన్ని దేవుడు మనకి దయచేశాడు. పాత నిబంధన గ్రంథంలో మరి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని స్తుతించాలి అన్నా దేవునికి యాజకత్వం చేయాలన్నా కేవలం లేవీయులు మాత్రమే చెయ్యాలి. కానీ కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారు వచ్చి అవన్నీ కూడా తీసివేసి ఈరోజుని నీకు నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16-20 వచనాలు మనం చూడగలిగితే దేవాతి దేవుడు రక్షించబడిన నీకు ఒక గొప్ప మరి పనిని అప్పగించాడు. ఇంగ్లీష్లో అంటాం గ్రేట్ కమిషన్ అని. ఒక గొప్ప అవకాశం ఏంటంటే రక్షించబడిన నీవు ఇతరులకు సువార్త ప్రకటించేవారిగా ఉండాలి. రక్షించబడిన నీవు దేవుని రాజ్య విస్తారణలో నీవు ఒక పాలిభాగస్థులుగా ఉండాలి. ఏ ప్రదేశంలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా దేవుని మరి వాక్యము ప్రకటించడం ఒక్కటే, అంటే పుల్పిట్ మీదకి వచ్చి ప్రసంగం చేయడం ఒక్కటే దేవుని పని అనుకోకండి. దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, యుద్ధము చేయు వారి యొక్క భాగ్యం ఎంతో ఆయుధాల యొద్ కాపుల కాయవాని యొక్క భాగ్యము కూడా అంతే గొప్పది. పుల్పిట్ దగ్గర నుంచి ప్రసంగం చేయగలగాలి. ఒకవేళ అవసరమైతే మన సంఘంలో ఎలాంటి పనులనైనా కూడా మీరు పరిచర్య జరిగించేవారుగా ఉండాలి. దేవాతి దేవుడు మనల్ని వాడుకుంటాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, అలాంటి అధికారాన్ని దేవాతి దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజుని ఆ ప్రభు సన్నిధిలోనికి మనం వద్దాం. ఒకవేళ మనం రక్షించబడి
దేవునికి దూరంగా జీవిస్తుంటే ఇదే మరొక గొప్ప తరుణం. మునుపటి కంటే గొప్ప ఔన్నత్యాన్ని దేవాతి దేవుడు మనకిచ్చేవాడు, మనల్ని వాడుకునేవాడు. ఒకవేళ రక్షణ భాగ్యం నీ జీవితానికి లేకపోతే యేసు ప్రభు అతి సమీపంలో ఉన్నాడు. ఎవరైతే రక్షణ పొందుకుంటారో, ఎవరైతే యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్ముతారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో యేసు ప్రభుతో నిత్యము జీవిస్తూ ఉంటారు. దేర్ ఆర్ టూ ఇటర్నల్ ప్లేసెస్, వన్ ఈజ్ అ హెవెన్, అనదర్ ఈజ్ అ హెల్. ఏదో ఒక ప్రదేశంలో మనం ఉండాలి, ఒకటి పరలోక రాజ్యం, రెండు నరకం. ఈ రెండు మార్గాల్లో ఏదో ఒక దానికి మనం ఖచ్చితంగా వెళ్ళవలసి ఉంది. ఈరోజు నీ పయనము ఎటు, నీ తృష్ణ దేని కొరకు ఉన్నది? ఈ లోకంలో ఉన్న విషయాల కొరకు తృష్ణ కలిగి ఉన్నవా, పరలోక రాజ్యం విషయాల్లో నువ్వు తృష్ణ కలిగి ఉన్నవా, దేవుని యొక్క రక్షణ గురించి నువ్వు ఆశపడుతున్నవా, ఇహలోకమైన క్రియల కొరకు నువ్వు ఆశపడుతూ ఉన్నవా? ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే జాగ్రత్త, మనకి మనం సిద్ధపడదాం. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది. దేవాతి దేవుడు మనలను, మన జీవితాలను దేవుడు వాడుకోవాలని ఆయన యొక్క గురి, ఆయన యొక్క ఆశ గొప్పది. ఆ ప్రణాళికలో నీవు నేను ఉండేవారిగా ఉండాలి అని దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తాను. నువ్వు రక్షించబడితే నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, నీ నేబర్స్ కొరకు ప్రార్థన చేయాలి, నీ సిటీ కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ నీవు ఒకవేళ పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు మనం గొప్ప కిరీటాన్ని ధరించుకుని అనేకులను ప్రభువు వైపు త్రిప్పేవారుగా ప్రభు సన్నిధిలో ఉండాలి అని మాటల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కోరాహు బిడ్డలు దేవునికి దూరం అయిపోయి ఎంత తృష్ణ కలిగి ఉన్నారో మనం ఈ మాటల ద్వారా చూడగలుగుతాం. ఈరోజుని మనకిష్టమైన ప్రజలు కానీ ఇష్టమైన వారిని మనం దూరం అయిపోయినప్పుడు ఆ లాంగింగ్నెస్ మనకు తెలుసు. వారిని కలుసుకునే వరకు మనం నిద్రపోలేం. వారిని కలుసుకునే వరకు మన ప్రాణం అలా కొట్టుకుంటూ ఉంటుంది కదా. ఈరోజుని కోరాహు బిడ్డలు కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అడుగుతాను, ప్రభా నిన్ను కలుసుకోవడానికి నా ప్రాణము ఆశపడుతున్నది నాయన, తృష్ణ కలిగి నా జీవితం ఉన్నది నాయన, నీవు లేకపోతే నేను చనిపోతాను ప్రభా. ఒకవేళ అలాగా మాటలు మనం చెప్పేవారిగా ఉండాలి అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ దేని గురించి అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఉద్యోగమా లేకపోతే వివాహమా, మీ పిల్లల జీవితంలో ఎదుగుదల లేకపోతే మీ పిల్లల జీవితంలో ఏదో ఒక పరిస్థితి గురించి ఎదురు చూస్తున్నారా, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మీరుంటే దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, కమ్ టు ద లార్డ్స్ ప్రెజెన్స్, హీ విల్ గివ్ యూ, హీ విల్ ప్రొవైడ్ యూ. హీఈస్ ద ప్రొవైడర్ అండ్ ద ప్రొటెక్టర్, రైట్? మనం ప్రతిరోజు దేవుని వాక్యం ద్వారా ఏదో ఒక సందర్భంలో దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తాడు, భయపడొద్దు నేనున్నాను మీతోనని. మనం ప్రభు సన్నిధిలోనికి వెళ్తే ప్రభు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. కళ్ళు మూసుకోడు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఇదిగో ఈ మాటల ద్వారా బిడ్డలను ప్రభా మీరు వాడుకోనండి. ఏ బిడ్డలు ఈ మాటలు వింటున్నారో, ఏ బిడ్డలు మీ కొరకు ఆశపడి ఉన్నారో ప్రభా వారి జీవితాల్లో మీరు తోడుగా ఉండండి నాయన. మేము ఈ లోకంలో ఉన్న విషయాలు దేనిని కాదు నాయన, పరలోకమైన విషయాలను మేము చూసే కృప దయచేయండి. మీ కృప కాపుదల భద్రత మా పైన ఉంచమని సమస్తము మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకును ఇప్పుడు సదాకాలము తోడయ్యండి నడిపించునుగాక, ఆమేన్. దేవాతి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీకేదైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియజేయండి. ఈ వాక్యాన్ని మీకు మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.